ఎమ్మెల్యే ముస్తఫా వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు గారికి గాయాలు. ఎంపీటీసీలు బంధువులను కిడ్నాప్ చేసిన టీడీపీ నేతలు. నెల్లూరు ప్రకాశం గుంటూరు జడ్పీ ఎంపీపీ ఎన్నికల్లో తారస్థాయి అధికార పార్టీ ఆకడాలు. సీఎం పేసీ జోక్యంతో ఎన్నికలను వాయిదా వేసిన కలెక్టరు. పరిశీలకుడుగా వచ్చిన వాళ్ళ అధికారులు ప్రేక్షక పాత్ర. ఇది ఏంటో నాకు అసలు అర్థమే కావట్లేదండి. ఇంత అనాగరికమైన కల్చర్లో ఉన్నామో మనం అనిపిస్తుంది. ఎలక్షన్లు ఏమో అయిపోయినాయి, మరి ఇలాగా ఇప్పుడు నాకు ప్రజలు తెలుగుదేశానికి అధికారం ఇచ్చారు, బాగా మీరు పరిపాలించండి, మంచి పనులు చేయండి, రాష్ట్రాన్ని అభివృద్ధి పథాన్ని తీసుకువెళ్ళండి. అసలు ప్రతిపక్షం అనేది ఉండకుండా చేయాలని మీ ఉద్దేశం అయితే ప్రజలు గెలుపోవటములు అనేవి దైవ నిర్ణయాలు. అవి ఒక్కోసారి ఒకళ్ళు గెలుస్తారు, ఒకసారి ఒకళ్ళు ఓడిపోవచ్చు. ఓటంలోంచే ఎన్నో గెలుపులకి పునాది అయినాయి, చాలా చరిత్రలు చెప్పినాయి. 10 ఏళ్ళ తర్వాతే మీరు అధికారంలోకి వచ్చారు, అధికారాన్ని మీరు సంతృప్తికరంగా బాధ్యతగా మంచి పనులు చేయాలని మీరు చేస్తారు, మేము చెప్పక్కర్లేదు. కానీ ఇదేంటండి, ఈ దౌర్జన్య దమనకాండలు ఏంటి? ఈ పేపర్లు చూస్తుంటే జడ్పీటీసీ జిల్లా పరిషత్ చైర్మన్ పదవులు మనకే ఉండాలి, వైస్ చైర్మన్ పదవులు మనకే ఉండాలి, మున్సిపల్ చైర్మన్ మనకే ఉండాలి, మండల చిన్న ఎంపీటీసీ సభ్యుడు కూడా మనడే ఉండాలి, మెజారిటీ ఉన్నా కూడా మేము రానివ్వకూడదు. ఇదేం దౌర్భాగ్యం అండి. అసలు ఒక కలెక్టర్ ఎదురుకుండా, ఒక అధికారులు ఎదురుకుండా వీరంగం మైకులు ఎరగొట్టడం, వెంకటగిరి ఎమ్మెల్యే ఎవరు మైక్ ఎరగొట్టి కింద పడేయటం, ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారండి. ప్రజలు చూస్తున్నారు అసలు ఇంత అరాచకం, ఇంత దౌర్జన్యం, ఇంత ఉద్రిక్తల నడుమ ఇలాంటి వాతావరణం మధ్యలో మనం ఎలక్షన్లు చూస్తుంటే, ఇప్పుడు జడ్పీటీసీ ఎంపీటీసీలు కానీ మున్సిపాలిటీలు కానీ జరిగి రిజల్ట్ వచ్చి 3 నెలల పైన అయిపోయినాయి. రీసెంట్గా మరలా ఎలక్షన్ కమిషన్ ఎన్నుకోవచ్చు వీళ్ళని వాళ్ళని అని చెప్పి చెప్పారు. చెప్పిన కాడి నుంచి ఎక్కడికి వెళ్ళినా ఈ గొడవలేంటి? అసలు ఏదో సినిమాలో కొండవేడు దొంగలో ఆటవిక దొంగలు అన్నమాట, అడవుల్లో ఉండే దొంగలు, గజ దొంగలు, వీళ్ళందరూ గుర్రాల మీద వచ్చి బస్సుని అటాక్ చేసి ఆ బస్సులో ప్రయాణికులను గాయపరిచి వాళ్ళని చంపేసి దాంట్లో ఉన్న అమ్మాయిలను ఎత్తికెళ్ళిపోవటం, నగలెత్తికిపోవటం, అవన్నీ మనం సినిమాలో చూసాం. దారి దోపిడీ వాళ్ళ కన్నా మరీ దారుణంగా మొగాళ్ళకి ముసుగులు తగిలించి వచ్చి బస్సును అద్దాలు పాల్గొట్టి లోపల ఉండే వాళ్ళని భయభ్రాంతులు చేసి, ఒక స్పీకర్ ఉన్న నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఈ ఎంపీపీ ఎలక్షన్కి ఇంత అడావిడి, ఇంత అరాచకం. మనం ఎక్కడున్నాం? మనం లాహోర్లో ఉన్నామా, పాకిస్తాన్లో ఉన్నామా, కరాచీలో ఉన్నామా, లేకపోతే ఇప్పుడు దాడులు జరుగుతున్న ఇరాక్లో ఉన్నామా? ఆంధ్రప్రదేశ్లో గుంటూరులో పక్కన ఉన్నటువంటి సత్తెనపల్లి నియోజకవర్గం మధ్యలో ఉన్నటువంటి ఈ ఊర్లో ఇంతటి అరాచకం అయితే రేపు జరగబోయే నంద్యాల పార్లమెంట్ ఎలక్షన్ కానీ, ఆలగడ్డ బై ఎలక్షన్ కానీ, నందిగామ బై ఎలక్షన్ కానీ ఏ రకంగా జరుగుతాయండి? బాంబులేసి మనుషులను చంపేస్తారా? ఇదేనా మనం చెప్పే, మనం ఏంటంటే నీతులు చెప్పుకోవటానికి బాగానే ఉంటాయి కానీ ఇదే మీరు చేసేది. చాలా బాధపడుతున్నాం అండి. ఎందుకంటే లేకపోతే పోయింది, అన్నీ మీరే అనుభవించండి, మీరే అన్ని చైర్లలో మీరే కూర్చోండి. ప్రతిపక్షం అనేది మీకు ఎక్కర్లా, మీరేం చేస్తే అది తలకాయ ఊపేవాడు కావాలి, తలకాయ ఊపడు. ముందే చెప్పాడు మా నాయకుడు, రైతు రుణమాఫీలు ఇవన్నీ జరిగే పని కాదని. మేము కూడా ఆ రోజు అబద్ధ మాటలు చెప్పుంటే రైతు రుణమాఫీలు మేము చేస్తాం, మేము అంటే ఇప్పుడు ఇంతవరకు రైతు రుణమాఫీలు లేవు, రైతు రుణమాఫీలు లేవు, ద్వాక్రా మహిళల రుణాల గురించి ప్రస్తావన లేదు, అలాగే ఈ ఫీజు రీయింబర్స్మెంట్ గురించి లేదు. ఇక్కడ చదువుతున్నటువంటి ఇంచుమించు 10,000 మంది విద్యార్థులు ఉన్నారు, వాళ్ళకి సంబంధించినటువంటి భవిష్యత్తు గురించి లేదు, రాజధాని లేదు, లేకపోతే సింగపూర్ ఉన్నారు, అది ఎడితిరిగి జరగదు, నగరానికి ఒక హైదరాబాద్ లాంటి సిటీ అన్నారు, అది ఎప్పుడు వస్తుందో తెలియదు. ఇంకా పోతే కూరగాయల ధరలు ఎక్కడ, ఎంపీటీసీ దౌర్జన్యకాండలు ఇవన్నీ పెట్టుకుంటున్నారు కానీ పేదవాళ్ళ గురించి, పేద ప్రజల గురించి, వాళ్ళ శ్రేయస్సు గురించి, వాళ్ళ భవిష్యత్తు గురించి ఏ ఫైళ్ళు పట్టుకుని ప్రతి ఒక్క మినిస్టరు ఏదో అడావిడగా ఇటు అటు తిరుగుతున్నారు కానీ పరిపాలన ఏది, ఎక్కడి నుంచి చేస్తారు? రాష్ట్రానికి అవసరమైతే చెట్టు కింద కూర్చుని, వేప చెట్టు కింద కూర్చుని కూడా మేము ఫైల్స్ రాస్తూ ఉంటారు. మరి ఈ ఖర్చులు ఏంటి? ఈ మధ్యతరగతి ప్రజలు ఎలా బతుకుతారు? ఈరోజున కాయగూరలు 100 రూపాయలకు కూడా వెళ్ళిపోయినాయి.
దానికి సమాధానం ఏంటి? ఏది అడిగినా కూడా గత ప్రభుత్వం చేసిన నిర్ణయాలను వాళ్ళ మీద తోసేయటం, ఈ రుణాలేమో రీషెడ్యూల్ అంటాం. ఏదైనా ఇప్పుడు ఇలాగ మాట్లాడితే మనకు సెంటర్లో బీజేపీ ఉంది, ఏదైనా ఉంటే బీజేపీ చేస్తారు, వాళ్ళు చేస్తారు, వీళ్ళు చేస్తారంటే ఆర్బీఐ కూడా ఒకే మాట చెప్పింది, మేము ఇలా ఇచ్చుకుంటూ పోతే బ్యాంకులన్నీ దివాలా తీస్తాయి, కాబట్టి రుణమాఫీ గురించి ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకోవాల్సిందే అని చెప్పి వాళ్ళు క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. సో ఇంకా ఇప్పుడు దీన్ని ఎలా దాటవేయాలనే యోచనలో ఉన్నారు తప్ప పేద ప్రజల గురించి ఆలోచించేవాళ్ళు అసలు ఆలోచనలు లేదు. మోడీ గారి సర్కారు ఏమంటారు, 3 సంవత్సరాలు ప్రజలు ఎలాగే కష్టాలు పడితే 4వ 5వ సంవత్సరం మరలా ఎలక్షన్ వచ్చే టయానికి బాగుంటారంటే, మధ్యతరగతి ప్రజలు పేద ప్రజలు ఒక పూట భోజనానికి కూడా లేనివాడు ఓటు ఎందుకు వేశాడు? జీవితం బాగుపడుతుందని ఇమీడియట్గా తగ్గుతాయి, ధరలు తగ్గుతాయి అనే ఉద్దేశంతో వేస్తారు, కానీ ఏదో 3 ఏళ్ళ వరకు కష్టాలు పడాలి, 3-4 ఏళ్ళ వరకు మనం కష్టాలు పడాలి, ఇది మోడీ మార్కు అని అంటే ఇవి మీకు చెప్పడానికి బాగానే ఉంటాయి, కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి చాలా ఇబ్బందుల్లోనే ఉన్నారు ప్రజలందరూ అనేది తెలియజేస్తున్నాం. ఇంకోటి నగరంలో జరిగినటువంటి ఆ గ్యాస్ దీనికి సంబంధించి అక్కడి నుంచి గ్యాస్ గుజరాత్కి వెళ్తుంది, వాళ్ళేమో దాన్ని ఇంకో రకంగా అమ్ముకుంటున్నారు. ఆ గ్యాస్ పంపించేదానికే మనకి అక్కడ భద్రతా విలువలు లేవు, వాటి గురించి ఎవడు పట్టించుకునేవాడు లేడు. ఏదో జరిగినప్పుడు ఇన్సిడెంటు, ఇప్పుడు కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో కాకినాడ అపోలోలో ట్రీట్మెంట్ తీసుకున్నటువంటి చాలామంది బాధితులు నగరం వాళ్ళ ఊరు పేరు చెప్తూనే వణికిపోతున్నారు. ఈ రోజున వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేమున్నాం అనే కొండంత ధైర్యం చెప్పి ఏదన్నా అంటే మేము చేస్తున్నాం వైఎస్ఆర్సీపీఏ కాదంటారు. ఈ రోజున పార్టీలకు అతీతంగా ప్రతి నాయకుడు వెళ్ళాలి, ప్రజాప్రతినిధులు వెళ్ళాలి, ఓదార్చాలి, మేము ఉన్నామని వాళ్ళకి గుండె ధైర్యం ఇవ్వాలి, వాళ్ళకి భరోసా ఇవ్వాలి, జీవితం పట్ల నమ్మకం కలిగించాలి. ఇది మరి ఇక్కడ సేఫ్టీ మెజర్స్ ఎంతవరకు వెళ్ళినాయి, దాని గురించి ఏమీ మాట్లాడలేదు, దాని గురించి ఎక్కడ పేపర్లో రావట్లేదు, దాని గురించి ఎక్కడ ఎలక్ట్రానిక్ మీడియాలో మాట్లాడలేదు, ఇవి దమనకాండలు, ఈ ఇన్ని రకాలుగా రాష్ట్రం నష్టపోయింది. ఇన్ని రకాలుగా ఫీజు ఇప్పుడు విజ్ఞానం ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్ బీఆర్ నదిలో కొట్టుకుపోయినటువంటి 24 మంది స్టూడెంట్స్, నిజంగా పగవాడి పిల్లలకు కూడా అట్లాంటి ఒక ఎక్కడో సంబంధం లేని ఒక స్టేట్లో నదిలో కొట్టుకుపోయి శవాళ్ళు దొరకలేని పరిస్థితి, దానికోసం కన్న తల్లిదండ్రులు ఆ నది ఒడ్డును అలా కూర్చుని వాళ్ళు పడిన బాధ, ఒక తండ్రిగా నేను నిజంగా ఆ బాధ ఎవరికి రాకూడదు. ప్లస్ ఇంకొకటి వాళ్ళకి ఇచ్చే ఎక్స్క్యూజే దేనికండి, గవర్నమెంట్ ఇచ్చిన ఎక్స్క్యూజే కానీ ఆ కాలేజ్ ఇచ్చిన ఎక్స్క్యూజే కానీ సరే, మా పిల్లోడే లేనప్పుడు, మా అమ్మాయి లేనప్పుడు వాళ్ళు ఇచ్చే ఎక్స్క్యూజే మాకు అక్కర్లేదని కొంతమంది వాళ్ళ బాధలో ఉంటారు. అలాగే బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన పిల్లలు ఉన్నారు, ఇంతవరకు దాని గురించి ఆ ఎక్స్క్యూజే గురించి ఆ డబ్బులు ఇప్పించడానికి కాలేజీ మీద ఎటువంటి యాజమాన్యం మీద ఒత్తిడి తీసుకురాలేదు, అయిపోయింది కదని చెప్పి చేతులు దులుపుకున్నారు 2 ప్రభుత్వాలు. సరే అయిపోయి ఇలాగా ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి స్టేట్ మొత్తం, ఇన్ని ప్రాబ్లమ్స్. ఈ రోజున రేపు జరగబోయే నీటి యుద్ధాలు అని కొత్తగా వచ్చింది తెర మీదకి, నీటి యుద్ధాలు, వాటర్ గురించి గొడవలు జరుగుతాయన్నారు. ఏదో కథల్లో చదువుకునేవాళ్ళం, నదులు గురించి దెబ్బలాట్లు, జలాశయాల గురించి యుద్ధాలు, ఇవన్నీ అవి కూడా మన స్టేట్లో ఏర్పడుతున్నాయంటే నిజంగా ఆ జల యుద్ధాలు ఏంటి? చాలామంది కంగారుగా ఉన్నారండి, అసలు ఏం జరుగుతుంది స్టేట్లో? ఎలక్షన్ అయిపోయి కూడా మళ్ళీ ఏంటి దమనకాండలు ఏంటి, ఈ కొట్టుకోటాలు ఏంటి, అధికార పార్టీ యొక్క దౌర్జన్యాలు ఏంటి, దీన్ని అరిగట్టే నాదుడు లేడా, ఇది దీని గురించి ఎవరో చెప్పరా, దాని ఎందుకు జరుగుతున్నాయి ఇలాంటి, దీని గురించి పట్టించుకునేవారు లేరు. సరే ఇకపోతే రాష్ట్రం విడగొట్టడానికి పెద్దలందరూ కలిసి ముందు చేయేశారు ఈ రాష్ట్రం విడిపోవాలని చెప్పి, అందరూ కలిసి నేను ఒక మాట అన్నా, అందరూ కలిసి అన్ని పార్టీలు కలిసి ఒక చోట కూర్చొని రాష్ట్రం విడగొట్టే ఇది మాకు వద్దు అని ఉండుంటే ఈ రోజున ఇన్ని ప్రాబ్లమ్స్ ఉండేవి కాదు. ఆయన వెళ్ళిపోయిన ఆయన ఆఖరి బంతి ఆయన వెళ్ళిపోయాడు, నా దగ్గర ఉంది అన్నాడు, రాష్ట్రం విడిపోయింది. ఈ రోజున విడిపోయినప్పుడు మీరు కలిసి ఉన్నప్పుడు ఉన్న లాభాలేంటి, విడిపోతే ఏ నష్టాలు వస్తాయి మీకు తెలియవా? జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూనే ఉన్నారు పార్టీ తరఫున, వైఎస్ఆర్సీపీ పార్టీ సమైక్యంగా ఉంటేనే అన్ని రంగాల్లో మనం అభివృద్ధి చెందుతాం, ఇలా విడిపోవడం వల్ల చాలా నష్టాలు ఉన్నాయి, రేపు ఫ్యూచర్లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతాం ఆర్థికంగా కానీ, ఈ
విద్యార్థుల విషయంలో కానీ ఉద్యోగాల విషయంలో కానీ నీటి వనరుల విషయంలో కానీ చాలా గొడవలు జరుగుతాయని చెప్పినా కూడా పెద్ద పరిగణలోకి తీసుకోకుండా ఎంతో మంది కేంద్ర మంత్రులు వాళ్ళ రాజకీయ భవిష్యత్తు కోసం తలకాయ ఊపి గొర్రెల్లా తలకాయ ఊపి ఈ రోజున రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారన్నమాట ఇప్పుడు ఈ రోజు రాష్ట్రానికి సంబంధించిన రాజధాని లేదు రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక ఇది లేదు ఎక్కడ చూసినా ఫ్లైట్లలో ఇటు అటు తిరుగుతున్నారే తప్ప అంతకుమించి వేరేది ఏం కనపడలేదు ఎవరికాలు స్టేట్మెంట్ ఇస్తున్నారు తప్ప ఈ రోజు ఇంతవరకు ఏమీ లేదు ఒక అవకాశం మీకు ఇచ్చారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏకపక్షంగా ఓ తుఫాను వచ్చినట్టు ఒక అత్యధికమైన మెజారిటీ తోటి మేము గెలిచామంటే లేదు ఉన్న 170 సీట్లు మీకు గవర్నమెంట్ ఫామ్ చేయడానికి ఒక అవకాశం ఇచ్చారు అలాగే ప్రతిపక్షం పాత్ర కూడా చాలా బలంగా ఉంది ఏందో అంత మేము డౌన్లో ఉన్న ప్రతిపక్షమే కాదు అధికారానికి ఒక అడుగు దూరంలో ఆగిపోయినటువంటి ప్రతిపక్షం మాది సో పేద ప్రజల కోసం పేద ప్రజల ఆశయాల కోసం బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం ఈ రాష్ట్ర రాజధాని కానీ నవ్యాంధ్రప్రదేశ్ అని మీరు అంటున్నారు ఇటువంటి ప్రాబ్లమ్స్ లేని ఆంధ్రప్రదేశ్ని మనం ఫ్యూచర్లో చూడాలి దానికోసం పేదవాడికి రావాల్సినటువంటి వనరుల మీద పేదవాడికి అందాల్సినటువంటి ఫలాల మీదే వైఎస్ఆర్సీపీ నిరవధికంగా నిరంతరంగా పోరాటం చేసి వాళ్ళ యొక్క గుండెల్లో స్థానం ఏర్పరచుకుంటాం మేము భవిష్యత్తులో ఏ అన్యాయం జరిగిన పేద ప్రజల తరపున వైఎస్ఆర్సీపీ పార్టీ ఉంటుంది ఆ పార్టీ తరపున వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు వారికి సంబంధించి ఒక సామాన్య కార్యకర్తగా మేము పేద ప్రజలకి అందుబాటులో ఉండి ఈ రోజున మా నాయకుడు మేము చాలా గర్వంగా చెప్తున్నాం మరి నగరంలో జరిగినటువంటి బాధితులందరికీ మా నాయకుడు వెళ్ళి పరామర్శించి వాళ్ళకి ఎక్స్ప్రెస్ ప్రకటించడం జరిగింది అలాగే రేపటి నుంచి 4 రోజులు విజయనగరం శ్రీకాకుళం జిల్లాలో కూడా పర్యటిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అటు చెన్నైలో భవనం కూలిపోయిన ఘటనలో కానీ ఆ గోడ కూలిపోయిన ఘటనలో కానీ చాలామంది వలస కూలీలు వలస కార్మికులు శ్రీకాకుళం జిల్లా నుంచి ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వాళ్ళ గడపకి వెళ్ళి వాళ్ళని ఓదార్చి ఆ కుటుంబాన్ని ఆదుకోవటానికి మా నాయకుడు బయలుదేరి వెళ్తున్నారు ఏ కష్టం జరిగినా ఏ ఉపద్రవం జరిగినా ఎటువంటి అవాంఛనీయమైన సంఘటనలు జరిగినా వైఎస్ఆర్సీపీ పార్టీ ముందుంటుందని చెప్పి ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాం ప్లస్ ఇంకో ఈ చిన్న చిన్న ఎలక్షన్లకి ఫోరం లేదని వాయిదా వేయించడం నెల్లూరు కానీ అటు మొన్న ఈ మధ్య కడపలో సాక్షాత్తు ఎమ్మెల్యే ఎంపీ కళ్ళల్లోనే కారం కొట్టారంటే ఎంతకైనా దౌర్భాగ్యం ఎలా ఉంటుందో రానున్న బై ఎలక్షన్లో కవచాలు వేసుకుని రోబోలు మాదిరిగా బయటికి కనబడకుండా బాంబుల నుంచి తప్పించుకునేటట్టు బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు పెట్టుకుని జనాలకి అప్పుడప్పుడు అలా కనబడుతూ ప్రచారం చేసుకోవాల్సిన కర్మ ఈ రాష్ట్రానికి ఏర్పడిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కాబట్టి మనకి ఒక అవకాశం ఇచ్చారు కాబట్టి ఆ అవకాశాన్ని బాగా ముందుకు తీసుకెళ్ళి పేద ప్రజల యొక్క అభ్యున్నతి కోసం పాటుపడే గవర్నమెంట్ అనిపించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాల్ని అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆశీస్సులతో ముందుకు పోతున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మడం తెప్పిన మనస్తత్వానికి మేము కూడా వృతాభక్తి మా వంతు సహాయం చేస్తూ ఈ ఏ సందర్భంలో అయినా సరే పేదవాడికి అన్యాయం జరిగితే ఇలాగే వచ్చి మీ ముందుకు వచ్చి వారి యొక్క బాధల్ని వారి యొక్క కష్టాలని మీతో షేర్ చేసుకుంటానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.